విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణ నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. కనకదుర్గమ్మ మూడో రోజు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీమాత, అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి గాయత్రీమాత దర్శనమిస్తున్నారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో ఆ పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటూ ఉంటుంది. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు, కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది. గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపు గారెలు నివేదన చేస్తారు. ఈ సృష్టిలో గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. త్రికాలాల్లోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఆరోగ్యం, సంకల్పబలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ అన్నింటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. నాలుగు వేదాలలో గాయత్రితో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలాల్లోనూ 10 సార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపివేసి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్రాన్ని జపించవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్ర అధికారం లేని ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఆదిత్య మండలస్థాన పరబ్రహ్మ స్వరూపిణి చందోమయీచ గాయత్రి మాం రక్షతు సనాతని. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి. తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీమాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.